విశాఖపట్నంలో అభివృద్ధి అనే దానికి జరగాల్సిన దాని మహానగరం ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఉన్న ఒక మహానగరము అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నది విశాఖపట్నం ఒకటే కంపారిటివ్గా. తర్వాత ఒక రంగం చెప్పారంటే శ్రీకాకుళం వెనుకబడి ప్రాంతాలు కూడా అటువైపు ఉన్నాయి, అక్కడ అభివృద్ధి జరగాలి, తర్వాత ఆ మహానగరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉంది, అలాగే ఈ ప్రాంతానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఎప్పటి నుంచో వెనుకబడిన ఉన్న రాయలసీమ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. సో వీటన్నిటికీ పరిష్కారం అనేది ఇంకా మనకి న్యాయ వ్యవస్థల మధ్య నలుగుతున్నప్పుడు మీరు ప్రజలకు మీరు ఎలా విశ్వాసాన్ని ఇవ్వగలుగుతారు, మేము చేయగలుగుతాం అభివృద్ధి అని? అదే, ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి, మనం ఈ విధంగా మనం డెవలప్ చేద్దాము, అందరి కోసము అన్ని ప్రాంతాలు డెవలప్ చేద్దాము అని అంటే చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, యాక్చువల్లీ అది మన 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 చేతిలో ఒక వెపన్ అండి మనం వెళ్ళటానికి. నువ్వేంటి చూడండి వీళ్ళు ఎటువంటి విలువలు లేనటువంటి రాజకీయం చేస్తున్నారు, ఎటువంటి తెలివి తక్కువ రాజకీయం చేస్తున్నారు, కేవలం వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ల కోసం ప్రజల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. అది ఒక్కసారి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇష్యూ సెటిల్ అయిపోతే ఏముందండి, బిల్డింగ్లు కట్టించడం బ్రహ్మ విద్య కాదు కదా, సంవత్సరం నాలుగు కాలంలో వస్తుంది. ఎప్పుడు అనేది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాట్లాడకూడదు కూడా, ఎందుకంటే ఫిబ్రవరిలో ఎప్పుడు మనకు సుప్రీంకోర్టు అయితే జనవరి 26 అప్పుడు పోస్ట్ చేసినట్లున్నారు, జనవరి ఆఖరకు ఫిబ్రవరిలోను ఒకసారి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని డెసిషన్ క్లియర్ చేసేస్తే స్త్రీలు అది వెంటనే మొదలుపెట్టి కట్టుకోవచ్చు అండి. పెద్ద కష్టం. 2019 ఎన్నికల టైము నవరత్నాలు, తర్వాత మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో, ఈ నిర్మాణం మీరు ఉమారెడ్డి వెంకటేష్ గారు ప్రధానంగా ఉన్నారు, కీలకమైన పాత్ర పోషించారు, తయారు అవన్నీ మీరు అనుకున్నట్టుగానే వాటిని సాధించారు సార్? అదే అండి, దాదాపు 95% మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. జరగనివి ఒకటి రెండు మన ఎంప్లాయీస్వి, ఏది సిపిఎస్ తీసే మంచి వాళ్ళు ఈ కొత్త పెన్షన్ సిస్టమ్ తీసేసి పాత తీసుకురావాలి అనేది, అది ఆ రోజు దాంట్లో పెట్టిన మాట కన్సిడర్ చేస్తామని వాస్తవం, బట్ చేయలేనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే 2024 రాబోతుంది కదా. కరెక్ట్. ఇంకా కొత్త నిర్మాణం కొత్త పథకాలు ఏమైనా తేబోతున్నారా? ఇప్పుడు మిత ప్రతిపక్షాల వాళ్ళు కూడా సంక్షేమం వస్తే చాలా సంక్షేమం పెంచుతామంటున్నారు కదా, సో కాబట్టి మీరు ఒక పక్క ఇప్పుడే ఉన్నవే ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవని చెప్పి వాళ్ళే అంటూ రాష్ట్రం రస్ట్ పెట్టిపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి అంటూ మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ చేస్తూ కొత్తగా మేము ఏదో చేస్తామని ఎట్లా చెప్పగలుగుతాం? మరి అటువంటిప్పుడు ఉన్నవని తీసేయాలి కదా, చెప్పాలి ధైర్యంగా, మేము ఉన్నవని పీకేస్తాం, మేము కొత్తవి తెస్తామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే తేల్చుకుంటారు ఉన్నవి కావాలా కొత్తవి కావాలనేది, మన క్రెడిబిలిటీని బట్టి మన మన ఇచ్చే మాట మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రజలే తెలుసుకుంటారు. అది ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో పొలిటికల్గా మేనిఫెస్టో తయారు చేసేది అది పెద్ద కార్యక్రమం, అది ముఖ్యమంత్రి గారు వారు అప్పుడు ఒక టీంని ఏర్పాటు చేసి ఏం చేయాలి, మనం ఏం చేసాము, ఇంకా ఏం చేయగలము అనేది అప్పుడు 2024 టైంకి ఇప్పుడున్న వాటికి కాకుండా ఎడిషనల్గా ఇంకేమైనా కొత్త కొత్తవి మళ్ళీ రూపకర్మ జరిగే అవకాశం ఉందంటారా? ఏమన్నా అవసరమైతే ఒకటి అలా చిన్నవి చేయటం తప్పితే కొత్తగా చేయగలిగిన, ఇప్పుడు మీరు అన్నట్లు ఫోకస్ అన్నీ కూడా గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని ఫిలప్ చేయటం, మనం ఇంప్లిమెంట్ చేసేవి పూర్తి చేయటం, ఇవన్నీ వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందండి కొత్త కార్యక్రమాల కంటే. అది అంటే మన కోస్టల్ కారిడార్ డెవలప్మెంటు, అలాగే అగ్రికల్చర్ డెవలప్మెంట్, వీటిపైన కూడా మేము మన సహజ వనరులు మానవ వనరులు బ్యాలెన్స్ చేసుకుంటే అభివృద్ధి జరగాలి. కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ అంతా కూడా అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ మీద మనకు ఆ నోట్స్ అవన్నీ దాని మీద, ఇట్స్ ఓన్లీ పాలసీస్ అండి, అక్కడ మన పాలసీస్ ఇస్తే ప్రమోషన్ అవన్నీ కూడా పీపీపీ మోడ్లోనో లేకపోతే ప్రైవేట్ సెక్టర్లోనో వస్తాయి కాబట్టి దానికి పెద్దగా మనం ఇన్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉండదండి, అవన్నీ వాటికి అవే జరుగుతూ ఉంటాయి, అవి ఎట్లానో నడిచే ప్రోగ్రామ్స్ అండి, ఒకరోజు కాదు.